డైలీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో నేనైతే రెడీగా ఉన్నాను మీరు మీ ఐక్యూని పెంచుకోవడానికి రెడీగా ఉన్నారా అయితే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పొందడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజ్లో కూడా దొరుకుతుంది మీరు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ యుఎన్ ఫుడ్ ఏజెన్సీ ప్రకారం ఏ దేశంలో సిక్స్టీన్ మిలియన్ల మంది ప్రజలు ఆకలి వైపు పయనిస్తున్నారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇరాక్ సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ వన్ యమెన్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ మీరు గెస్ చేశారా దీనికైతే ఆన్సర్ థర్డ్ వన్ యెమెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహించడానికి విద్యా సంస్థల పేమెంట్ ఫీజును ఎంత శాతం తగ్గించింది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ వన్ ఎయిటీ పర్సెంట్ థర్డ్ వన్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ సెకండ్ వన్ ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రంలో పరశురామ్ కుండ్ అభివృద్ధికి పునాది వేయబడింది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ అస్సాం సెకండ్ వన్ అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ వన్ మణిపూర్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జంగిల్ నామా అనే ఆడియో బుక్ ను ఎవరు విడుదల చేశారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ శ్రీధర్ పటేల్ సెకండ్ వన్ అజిత్ జోషి థర్డ్ వన్ అమితవ్ ఘోష్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ థర్డ్ వన్ అమితావ్ ఘోష్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కిటిక్ అన్వేషకుడు మాథ్యూ హెన్సన్ పేరు మీద ఇటీవల చంద్రుని దక్షిణ ధృవం వద్ద ఒక బిలం పేరు పెట్టింది ఎవరు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఎన్ఏఎస్ఏ సెకండ్ వన్ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య థర్డ్ వన్ ఇస్రో ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్ర పోలీస్ ఏ రాష్ట్ర మాజీ పోలీస్ కమిషనర్ వైఎస్ దద్వాల్ ఇటీవల కన్నుమూసారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఢిల్లీ సెకండ్ వన్ హర్యానా థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి గనక ఆన్సర్ మీరు గెస్ట్ చేసినట్లయితే నాకు కామెంట్స్ ద్వారా తెలిచేయండి అలాగే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే కింద వెబ్ పేజీలో కూడా దొరుకుతుంది మీరు చూడవచ్చు దీనికైతే ఆన్సర్ ఫస్ట్ వన్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య ఫైనాన్సింగ్ కోసం డబ్ల్యూహెచ్ఓ అంబాసిడర్గా ఏ దేశం మాజీ ప్రధాని గార్డెన్ బ్రౌన్ నియమించబడ్డారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ అల్జీరియా సెకండ్ వన్ ఫ్రాన్స్ థర్డ్ వన్ యూకే ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ థర్డ్ వన్ యూకే నెక్స్ట్ క్వశ్చన్ జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ను ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ హర్యానా సెకండ్ వన్ ఒడిస్సా థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ సెకండ్ వన్ ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అగ్ని వి మిసైల్ యొక్క యూజర్ ట్రయల్ ఎక్కడ జరుగుతుంది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ రాజస్థాన్ సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ వన్ ఒడిశా ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఒడిశా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎవరి కొత్త పుస్తకం ఫోర్ హండ్రెడ్ డేస్ ట్రయల్ విడుదలైంది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ చేతన్ భగత్ సెకండ్ వన్ రస్కిన్ బ్యాండ్ థర్డ్ వన్ అమితాబ్ ఘోష్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ చేతన్ భగత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి టూ థౌజండ్ ట్వంటీ వన్ అగర్ పాలసీని ఆవిష్కరించారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ మణిపూర్ సెకండ్ వన్ నాగాలాండ్ థర్డ్ వన్ త్రిపుర ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ థర్డ్ వన్ త్రిపుర నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ సుభంకర్ గార్గ్ సెకండ్ వన్ అవిక్ సర్కార్ థర్డ్ వన్ అమృత్య గోయల్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ సెకండ్ వన్ అవిక్ సర్కార్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ సెకండ్ వన్ లడక్ థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిశా యొక్క మొదటి పట్టునూలు ఉత్పత్తి కేంద్రాన్ని కేవీఐసి ఎక్కడ ఏర్పాటు చేసింది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ పూరి సెకండ్ వన్ కటక్ థర్డ్ వన్ భువనేశ్వర్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ సెకండ్ వన్ కటక్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ భత్యాన్ని లెవెన్ పర్సెంట్కి పెంచింది దీనికి ఆప్షన్స్ ఫస్ట్ వన్ గుజరాత్ సెకండ్ వన్ కర్ణాటక థర్డ్ వన్ ఉత్తరాఖండ్ ఫోర్త్ వన్ ఇవి ఏవి కావు దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఉత్తరాఖండ్ చూశారుగా ఫ్రెండ్స్ ఇవాంటి క్వశ్చన్స్లో మీరు ఎన్నింటికి ఆన్సర్స్ గెస్ట్ చేశారో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పొందడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ఇలాగే మరిన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్